ప్రస్తుతం సోషల్ మీడియా యుగంలో ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవడం కష్టంగా మారింది కొందరు తమ వ్యూస్ కోసం తమకు ఇష్టం వచ్చిన రీతిలో ఫేక్ పోస్టులు పెడుతున్నారు ముఖ్యంగా సోషల్ మీడియాలో వినియోగం పెరగడం సెలబ్రిటీలకు తలనొప్పిగా మారింది సెలబ్రిటీల విషయంలో కొందరు సోషల్ మీడియాలో హద్దులు దాటి పోస్టులు పెడుతున్నారు క్షేమంగా సంతోషంగా ఉన్న నటీనటుల మీద తమకి ఇష్టం వచ్చిన రీతిలో వార్తలు పోస్ట్ చేస్తున్నారు ఆరోగ్యం బాగాలేదంటూ సీరియస్ అంటూ ఇంకొన్నిసార్లు ఏకంగా చనిపోయారంటూ అవాస్తవాలని ప్రచారం చేస్తున్నారు చివరికి ఆయా సెలబ్రిటీస్ వాటిని ఖండిస్తూ వీడియోలు రిలీజ్ చేయాల్సి వస్తుంది అవాస్తవాలు ప్రచారం చేసే వారి మీద ఆగ్రహం వ్యక్తం చేయాల్సి వస్తుంది ఇప్పుడు సీనియర్ లెజెండరీ నటుడు కోటా శ్రీనివాసరావు విషయంలోనూ ఇదే జరిగింది ఆయన మీద రకరకాల వార్తలు వచ్చాయి ఆరోగ్యం బాగాలేదని సీరియస్ అని చనిపోయారంటూ రూమర్లు వచ్చాయి దీంతో ఆయనకు ఫోన్ల మీద ఫోన్లు వెళ్ళాయి దీంతో తన మీద వచ్చిన రూమర్లను కోటా శ్రీనివాసరావు ఖండించాడు ఆ రూమర్లను నమ్మి ఇంటికి పోలీసులు కూడా వచ్చారని ఇలాంటి రూమర్లను ప్రచారం చేసే వాళ్ళని శిక్షించండి అంటూ కోటా శ్రీనివాసరావు కోరాడు కోటా శ్రీనివాసరావు విషయంలో ఇలా పదే పదే రూమర్లు వస్తుంటాయి ఆయన ఆరోగ్యం బాగాలేదంటూ ఎప్పుడూ ఏదో ఒక రూమర్ కనిపిస్తూనే ఉంటుంది ఉగాది పండుగ ఎలా చేసుకుందామని తాను ఆలోచిస్తుంటే ఇలా వార్తలు వచ్చాయని ఆ విషయం తనకు తెలియదని తన వాళ్ళు చెబితే తెలిసిందని అప్పటికే అందరూ ఫోన్లు చేస్తూ ఉన్నారని అందరితో మాట్లాడుతూ ఉన్నానని కోట చెప్పుకొచ్చారు గతంలో కొన్నిసార్లు సీనియర్ నటీనటులు సీనియర్ సింగర్ల విషయంలో సోషల్ మీడియాలో కొందరు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు చనిపోక ముందే చనిపోయారని వార్తలు ప్రచారం చేస్తుంటారు సోషల్ మీడియాలో ఇలాంటివి క్షణాల్లో వైరల్ అవుతుంటాయి కొందరు కేవలం తమ వ్యూస్ కోసం డబ్బు కోసం ఇలాంటి నీచమైన పోస్టు పెట్టడంపై నెటిజన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీవీ ఆర్ న్యూ వాచింగ్ టీవీ మీ అందరూ లవ్లీ లవ్లీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్కి లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి